విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్వేలోని తెలుగు రాష్ట్రాలను కలిపే విజయవాడ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే పనులు మొదలయ్యాయి. మొదటగా తెలంగాణలో పనులు స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీని స్టేటస్ చూద్దాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హేబ్రో ఛానల్. ఇక్కడ ఎక్స్ప్రెస్వే కోసం పత్తి పొలాలను చదును చేసి పనులు చేస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా బోనకల్లు సమీపంలోని బ్రాహ్మణపల్లి గ్రామం. విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్వేలో భాగమైన 90 కిలోమీటర్ల విజయవాడ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవేలో మొదటగా తెలంగాణలో పనులు స్టార్ట్ చేశారు. మే 2024లో పనులు మొదలుపెట్టాక చకచకా పనులు జరుగుతున్నాయి. ప్రజెంట్ ఖమ్మం జిల్లాలో గోపతి నుండి బ్రాహ్మణపల్లి వరకు పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే విజయవాడ ఖమ్మం మధ్య 30 కిలోమీటర్ల దూరం తగ్గి 1.5 గంటల్లోనే విజయవాడ నుండి ఖమ్మం వెళ్ళిపోవచ్చు. ఖమ్మం శివారులోని వి వెంకటాయపాలెం నుండి బ్రాహ్మణపల్లి వరకు ఉండే 30 కిలోమీటర్ల ప్యాకేజ్1 పనులను దినేష్ చంద్ర అండ్ ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణ అండ్ ఆంధ్రలోని మిగతా 2 ప్యాకేజెస్ని MEIL కంపెనీ వాళ్ళు చేస్తారు. ఇవి త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది. ఈ వర్క్స్ని స్టార్ట్ చేసిన 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని టార్గెట్. బోనకల్లు సమీపంలోని చిన్నబీరవల్లిలో కాంట్రాక్టర్ క్యాంప్ ఆఫీస్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్. ఇక్కడ కల్వర్ట్ నిర్మాణం కోసం ప్రొక్లైనర్తో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ వైర మధిర రోడ్డు క్రాస్ చేయడం కోసం అండర్పాస్ నిర్మిస్తారు. ఈ అండర్పాస్ ద్వారా ఎక్స్ప్రెస్వే పైకి ఎక్కడానికి సర్వీస్ రోడ్స్ ఉండవు. ఇదేమీ ఇంటర్చేంజ్ కాదు. ఈ విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్వేలో భాగంగా విజయవాడ నుండి ఖమ్మం, వరంగల్ మీదుగా మంచిర్యాల వరకు 310 కిలోమీటర్ల పొడవున 4 వరుసల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తారు. హైవే బౌండరీ, ఇది హైవే బౌండరీ, బౌండరీ తవ్వుతున్నారు. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ ఎక్స్ప్రెస్వే వెళ్ళే ప్రాంతాల నుండి వీడియో చూస్తుంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి. చూద్దాం ఏ ఊరు నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇది వైరా బోనకల్లు రోడ్డు. రైట్ సైడ్ వెళ్తే వైరా, లెఫ్ట్ సైడ్ వెళ్తే బోనకల్లు. ఈ రోడ్డు క్రాస్ చేయడానికి ఇక్కడ రోటరీ ఇంటర్చేంజ్ వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ప్రెస్వే ఎక్కి దిగడానికి వీలుంటుంది. కింద పెద్ద రింగ్ వచ్చి పైనుండి ఎక్స్ప్రెస్వే వెళ్తూ ఫ్యూచర్లో ఇలా ఉంటుంది. ఈ లొకేషన్లో వర్క్ స్టేటస్ మీరు చూడొచ్చు. ఇది చిన్నబీరవల్లి సమీపంలో ఉంటుంది. ఇది యాక్సెస్ కంట్రోల్డ్ హైవే. అంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్స్ప్రెస్వే ఎక్కి దిగడానికి వీలుండదు. కేవలం ఇంటర్చేంజెస్ ఉన్న చోట మాత్రమే వీలవుతుంది. ఇలాంటి ఇంటర్చేంజెస్ విజయవాడ ఖమ్మం మధ్య 9 మాత్రమే ఉంటాయి. వీటి గురించి నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. బోనకల్లు ఖమ్మం రోడ్డు క్రాస్ చేయడానికి ఇక్కడ ఇంకో ఇంటర్చేంజ్ వస్తుంది. నార్మల్ ఫ్లైఓవర్ విత్ సర్వీస్ రోడ్స్తో ఉండే నార్మల్ ఇంటర్చేంజ్ ఇది. ఈ లొకేషన్ చింతకాని సమీపంలోని నాగిలిగొండ గ్రామం. ఈ విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్వేలో ఎక్కడైతే ఇంటర్చేంజెస్ ఉంటాయో అక్కడ ఉండే సర్వీస్ రోడ్స్పై టోల్ ప్లాజాలు ఉంటాయి. సో ఎక్స్ప్రెస్వే ఎక్కాలన్నా దిగాలన్నా ఈ టోల్ ప్లాజాల గుండానే వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణించామో దాన్ని బట్టి టోల్ కట్ అవుతుంది. మామూలు హైవేస్లో అయితే మెయిన్ హైవే పైనే టోల్ ప్లాజాలు ఉండి టోల్ ప్లాజా దాటాలంటే టోల్ కట్టి దాటాల్సి ఉంటుంది. అలా వెళ్ళిపోద్ది ఖమ్మం విజయవాడ. TO 31.85 కిలోమీటరు మనకి గోపతి దగ్గర. గోపతి మనకి హైవేలో వెళ్తుంది. విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్వే. ఇదేమో క్యాంప్ ఆఫీస్, కాంట్రాక్టర్ క్యాంప్ ఆఫీస్. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.